నెక్స్ట్ టైం అండ్ వర్క్లో చాలా హార్డ్గా ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఈ టైప్ ఉంటాయండి ట్వెల్వ్ మెన్ కెన్ కంప్లీట్ యో వర్క్ ఇన్ ఫోర్ డేస్ వైల్ ఫిఫ్టీన్ వుమెన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ సిక్స్ మెన్ స్టార్ట్ ద వర్క్ ఆన్ ద జాబ్ వర్కింగ్ ఫర్ టూ డేస్ ఆల్ ఆఫ్ దెమ్ స్టాప్ ద వర్కింగ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టాప్ ద వర్కింగ్ హౌ మెనీ వుమెన్ షుడ్ బి రిక్వైడ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ త్రీ డేస్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ట్వెల్వ్ మెంబర్స్ ట్వెల్వ్ మెన్ ఒక వర్క్ని ఫోర్ డేస్లో చేస్తున్నారంట అలాగే ఫిఫ్టీన్ ఉమెన్ సేమ్ వర్క్ని ఫోర్ డేస్లోనే చేస్తున్నారు అయితే సిక్స్ మెన్ వర్క్ని స్టార్ట్ చేసి సిక్స్ మెన్ వర్క్ని స్టార్ట్ చేసి టూ డేస్ చేసిన తర్వాత సిక్స్ మెన్ వర్క్ని స్టార్ట్ చేసి టూ డేస్ చేసిన తర్వాత సిక్స్ మెంబర్స్ వర్క్ని ఆపేశారు అయితే హౌ మెనీ ఉమెన్ రిమైనింగ్ వర్క్ని త్రీ డేస్లో కంప్లీట్ చేయడానికి ఎంతమంది ఉమెన్స్ రిక్వైర్డ్ అని అడిగాడు క్వశ్చన్ ఇక్కడ చూడండి నాకు అడిగిన ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ట్వెల్వ్ మెన్ను ట్వెల్వ్ మెన్ ఫోర్ డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు అలాగే ఫిఫ్టీన్ ఓమెన్ ఫిఫ్టీన్ ఓమెన్ సేమ్ వర్క్ని ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తారు ఇక్కడ వన్ ఓమెన్ ట్వెల్వ్ ఓమెన్స్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తే ఎం వన్ ఉంది డి వన్ ఉంది ఎం వన్ డి వన్ ఉంది అయితే ఒక ఒక మెన్ ట్వెల్వ్ మెన్ను ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తే వన్ మెన్ ట్వెల్వ్ మెన్ వన్ డేలో ట్వెల్వ్ మెన్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తే వన్ మెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు ఇక్కడ వన్ మెన్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ డేస్ ట్వెల్వ్ మెంబర్స్ ఫోర్ డేస్లో చేసే వర్క్ని వన్ మెన్ అయితే ఫార్టీ ఎయిట్ డేస్లో చేస్తారు ఇక్కడ మొత్తం మెన్లో కన్వర్ట్ చేయండి అవి వన్ మెన్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ డేస్లో కంప్లీట్ చేస్తారు అలాగే ఫిఫ్టీన్ ఓమెన్స్ ఫోర్ డేస్లో చేస్తున్నారు వన్ ఓమెన్ ఎన్ని రోజుల్లో చేస్తుంది ఫిఫ్టీన్ ఓమెన్ ఫోర్ డేస్లో చేస్తే వన్ ఉమెన్ ఎనీ డేస్ సిక్స్టీ డేస్ ఓకేనా వన్ మెన్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ డేస్ వన్ ఉమెన్ వచ్చేసరికి సిక్స్టీ డేస్ వన్ మ్యాను ఫార్టీ ఎయిట్ డేస్ వన్ ఉమెన్ సిక్స్టీ డేస్ ఇంతకు ముందులాగా ఏ కెన్ డూఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫార్టీ ఎయిట్ డేస్ బీ క్యాన్ డూయిట్ ఇన్ సిక్స్టీ డేస్ ఆ మోడల్లోకి వెళ్ళిపోయింది మ్యాన్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ డేస్లోను ఉమెన్ వచ్చేసరికి సిక్స్టీ డేస్లోనూ చేస్తారు రెండింటిలోనూ కామన్గా పోయే టేబుల్ ఏంటి అంటే ట్వెల్వ్ టేబుల్ ట్వల్వ్ టేబుల్ ఫార్టీ ఎయిట్లో ఫోర్ టైమ్స్ అలాగే సిక్స్టీలో ఫైవ్ టైమ్స్ ఎట్ ది సేమ్ టైం ఎఫిషియన్సీ రేషియో ఫైవ్ ఈస్ టూ ఫోర్ ఇక్కడ టైం రేషియోని కొద్దిసేపు నెగ్లెక్ట్ చేస్తే టైం రేషియోని తీసి పక్కన పెడితే ఫార్టీ ఎయిట్ మెన్ ఫార్టీ ఎయిట్ మెన్ ఫార్టీ ఎయిట్ డేస్లో చేస్తున్నారు ఒక ఉమెన్ సిక్స్టీ డేస్లో చేస్తుంది ఒక ఉమెన్ సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేస్తుంది రోజుకి వచ్చేసరికి ఫోర్ చాక్లెట్లు తింటుంది ఓమెన్ రోజు ఫోర్ చాక్లెట్స్ తింటూ సిక్స్టీ డేస్లో టూ ఫార్టీ టూ ఫార్టీ చాక్లెట్స్ వన్ ఉమెన్ కెన్ ఈట్ ఫోర్ చాక్లెట్స్ పర్ డే హౌ మెనీ కెన్ ఈట్ సిక్స్టీ డేస్ టూ ఫార్టీ చాక్లెట్స్ ఇన్ ద సేమ్ వర్డ్స్ వన్ మెన్ కెన్ ఈట్ ఫైవ్ చాక్లెట్స్ పర్ డే ఇన్ ఫార్టీ ఎయిట్ డేస్ హౌ మెనీ చాక్లెట్స్ కన్జ్యూమ్ ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఈజ్ వాట్ టూ ఫార్టీ ఇక్కడ మనకి టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ రెండు ఈక్వల్గా రావాలి లేదు అంటే మీరు చేసే ఎక్స్ప్లనేషన్ తప్పని ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఈజ్ సిక్స్టీ ఇంటూ ఫోర్ రెండు ఈక్వల్ అవ్వాలి టోటల్ వర్క్ ఈజ్ వాట్ మొత్తం నాకు టూ ఫార్టీ చాక్లెట్స్ ఉన్నాయి ఈ టూ ఫార్టీ చాక్లెట్స్ని ఎవరు తినాలి సిక్స్ మెన్ స్టార్ట్ చేశారు సిక్స్ మెన్ స్టార్ట్ చేసి టూ డేస్ చేశారు ఇక్కడ వన్ మెన్ ఎన్ని చాక్లెట్ తింటున్నాడు ఫైవ్ చాక్లెట్స్ వన్ మెన్ డే వన్ డేలో ఫైవ్ చాక్లెట్స్ తింటున్నాడు అట్లాగే సిక్స్ మెన్ ఎన్ని తింటారండి ఫైవ్ ఇంటూ సిక్స్ ఇలా ఎన్ని డేస్ తిన్నారంట టూ డేస్ తిన్నారు వన్ సిక్స్ మెన్ వన్ మెన్ సరే ఫైవ్ చాక్లెట్స్ తింటూ ఎట్లా ఇక్కడ ఎంతమంది మెన్ ఉన్నారు సిక్స్ మెన్ సిక్స్ మెన్ను ఎన్ని డేస్ తిన్నారు టూ డేస్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇస్ వాట్ థర్టీ థర్టీ ఇంటూ టూ సిక్స్టీ ఓవరాల్గా ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది సిక్స్టీ చాక్లెట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది టూ ఫార్టీలో సిక్స్టీ పోతే వన్ ఎయిటీ టూ ఫార్టీలో సిక్స్టీ పోతే వన్ ఎయిటీ రిమైనింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడిగాడు అంటే త్రీ డేస్లో రిమైనింగ్ వర్క్ షుడ్ బి కమ్ హౌ మెనీ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ త్రీ డేస్ అని అడిగాడు త్రీ డేస్లో ఉమెన్స్ మిగిలిపోయిన వర్క్ని కంప్లీట్ చేయాలి అయితే ఇక్కడ ఒక్కొక్క వొమెన్ రోజుకోసరికి ఫోర్ చాక్లెట్స్ తింటుంది ఒక ఉమెన్ ఫోర్ చాక్లెట్స్ తింటూ త్రీ ఉమెన్స్ ఒక ఉమెన్ని త్రీ డేస్ ఎంగేజ్ చేయాలి వన్ డేకి ఫోర్ చాక్లెట్స్ తింటూ త్రీ డేస్కి ట్వెల్వ్ చాక్లెట్స్ అంటే ఒక వొమెన్ ఎంగేజ్ చేస్తే ఆవిడ ట్వెల్వ్ చాక్లెట్స్ తింటుంది వన్ ఎయిటీ చాక్లెట్స్ తినడానికి ఎంతమంది కావాలి డివైడెడ్ బై ట్వెల్వ్ చూడండి టైమ్స్ పోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి